హలో హాయ్, వెల్కమ్ టు మన ఆరోగ్యం. దిస్ ఈస్ కేకే. క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. అందులో లంగ్ క్యాన్సర్ ఇంకా చాలా డేంజరస్. సో ఈరోజు మనం అసలు లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, వాటిని ఎలా డయాగ్నోస్ చేస్తారు, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటారు అన్న దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవితేజ గారు ఉన్నారు. ఆయన ద్వారా దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సో సార్, ఇప్పుడు అంటే ఈ ట్రీట్మెంట్ అంతా ఇచ్చాక అవుట్కమ్ ఎలా ఉంటుంది సార్? బెటర్గానే ఉంటుందా, లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఏమైనా కొంచెం ఏమైనా వచ్చే ప్రమాదం ఉంటుందా సార్? సో ఈ వేపర్ అబ్లేషన్ అనేది ఎప్పుడైతే మనం ఇప్పుడు సర్జరీస్ ఏదైతే ట్రీట్మెంట్ యూజువల్లీ వీళ్ళకి ట్రీట్మెంట్ ఏంటంటే వేపర్ అబ్లేషన్ ఒక రీసెంట్గా వచ్చింది. ఓకే, దాని అవుట్కమ్ ఇప్పుడు దాని అవుట్కమ్ తెలియాలంటే ఇంకా టైం పడుతుంది, కొంచెం టైం పట్టేది. సో దాని కాంప్లికేషన్స్ అయినా ఇంకొంచెం టైం పట్టేది. ఓకే. సో వీళ్ళకి మెయిన్ ఏంటంటే క్రానిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళు ఎన్ఐవి యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఎన్ఐవి యూజ్ చేయటం ఏంటంటే సో ఒక చిన్న వెంటిలేటర్ లాగా ఉంటుంది అనమాట, స్మాల్ వెంటిలేటర్ లాగా. వాళ్ళకి ఎప్పుడైతే ఆయాసం ఉంటుంది అంటే ఆ పేషెంట్ క్రానిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉంటాం. సో వాళ్ళకి ఏంటంటే ఇంట్లోనే ఒక చిన్న పోర్టబుల్ మెషిన్ లాగా ఉంటుంది, వాళ్ళకి ఎన్ఐవి మెషిన్ కంటిన్యూస్గా పెట్టుకోమంటాం అనమాట. ఓకే సార్. సో సార్ అంటే ఇప్పుడు దీనికి దీన్ని బైప్యాప్ అని కూడా సంథింగ్ అంటుంటారు కదా సార్ ఇచ్చేదాన్ని? సో బైప్యాప్నే ఎన్ఐవి అంటాం. ఎన్ఐవి. ఓకే. సో ఇది ఇంట్లో కూడా ఇవ్వచ్చా సార్ ఈ ట్రీట్మెంట్? ఇంట్లో కూడా ఇవ్వచ్చు అండర్ ఫిజిషియన్ అసిస్టెన్స్. సో ఎప్పుడైతే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ లంగ్ కాంప్లియన్స్ బట్టి సో ఏ మెషిన్ వాడాలో, తర్వాత ఎంత సెట్టింగ్స్ పెట్టాలో, సో అదనేది మనకి చాలా పారామీటర్స్ ఉంటాం. దానికి ఫస్ట్ ఏబీజీ తీయాలి, ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అంటాం అనమాట. దాంట్లో ఎంత పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఎంత పర్సెంట్ ఓటు ఉంటుంది. సో క్రానిక్గా అక్యూటా, అక్యూట్ అంటే షార్ట్ పీరియడ్, క్రానిక్ అంటే లాంగ్ పీరియడ్, సో ఎంత పర్సెంట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉంటుంది అని దాని ద్వారా ఆ బైప్యాప్ ఆర్ ఎన్ఐవి. ఓకే. సో దాని ఈ పారామీటర్స్ అన్నీ చూసుకున్న తర్వాత అందులో సెట్టింగ్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ సిఓపీడీ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, వస్తే అది ఎంత సివియర్గా ఉంటుంది సార్? సో ఈ సిఓపీడీ పేషెంట్స్ ఏంటంటే క్రానిక్ దగ్గు అంటే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో వీళ్ళు ఏంటంటే పద్దాక హాస్పిటలైజ్ అవ్వటం. సో ఎవరైతే సిఓపీడీ ఉంది, సో క్రానిక్ సిఓపీడీ ఉంది మాట్లాడుతున్నాం, క్రానిక్ సిఓపీడీ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ క్రానిక్ ఉంది అనుకుంటున్నాం, కొంతమందికి ఎన్ఐవి వాడరు. సో ఎన్ఐవి వాడకపోవడం వల్ల వాళ్ళకి కార్బన్ డైఆక్సైడ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ పెరుగుతూ ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళు వచ్చి రిపీటెడ్ హాస్పిటలైజ్ అవ్వటము ఇవన్నీ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది కాకుండా వీళ్ళకి ఏంటంటే నిమోనియాస్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది.